చెప్పండి సార్ చెప్పండి తెలంగాణ స్టేట్ జార్కుట్ బ్యూరో అవులేగా చెప్పండి 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 సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ మీరు చెప్పండి 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 ఇఎస్ నాప్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో టీమ్ వాళ్ళు సిపిసివి ఆనంద్ గారి రెస్పెక్టెడ్ సిపిసివి ఆనంద్ గారి హయాంలో ఎస్పి సునీత రెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. పాన్ ఇండియా అంటే ఇండియాలో ఆల్ స్టేట్స్లో ర్యాంపెంట్గా ఉన్న ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ని చాలా బ్యూటిఫుల్ ఈ క్లబ్లో నేను నా ఇంటర్ అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో స్టార్ట్ అయిన లాస్ట్ టైం సిట్ కానీ ఈడీ కానీ ఈ ఇంటరాగేషన్స్ అన్ని దమ్మునుకు ఎలాగైతే నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి చెప్పండి సార్ ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఇలా కొనసాగింది అది చెప్పండి అవంతా వద్దులే కానీ ఈరోజు కేసు మీరే చెప్తాను నేను చెప్పాను నేను చెప్తాను మీరే చెప్తే మీరు చెప్పండి 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 వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ లింక్ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంత మునుపు బీపీఎం అనే ఎఫ్ఎండ్బి బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు ఎస్ఐటీలో వచ్చింది, ఈడీ అప్పుడు కూడా వచ్చింది. సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు, ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం. ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. అండ్ నేను మౌళి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అన్ని చెప్పాను. సో మీరు కూడా కొంచెం ఇది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది, నోటీసుల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్ జర్నలిజం చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎప్పుడు రామచంద్ర అనే వ్యక్తితో మీకు ఎలాంటి లింక్స్ ఉన్నాయి, ఎప్పుడు డ్రగ్స్ కేసు బయటపడ్డా కూడా మీ పేరు బయటికి వస్తుందంట. నేను చెప్తున్నా కదా బీపీఎం అనే ఇన్వాల్వ్మెంట్ మిమ్మల్ని నార్కోటిక్స్ మిమ్మల్ని కన్సూమర్ లాగా ఇక్కడికి వాళ్ళు సస్పెక్ట్ చేస్తూ పిలిపించారు. లేదు వాళ్ళు నోటీస్ చూసారా మీరు? చూసారు. కన్సూమర్ లిస్ట్ లో మీ పేరు ఉంది, కన్సూమర్ లిస్ట్ లో మీ పేరు ఉంది. ఫస్ట్ ఎప్పుడైతే నవ్దీప్ అని పేరు మీరు నాకు ఫోన్ చేసి రెస్పాండింగ్ అని అన్నారో అప్పటికి నాకు ఏ ఫోన్ రాలేదు. సో వెన్ దే కాల్డ్ మీ, వెన్ యూ గైస్ కాల్డ్ మీ, వన్ ఆఫ్ యూ గైస్ కాల్డ్ మీ అట్ 6:30, దేర్ వాజ్ సమ్ కన్ఫ్యూజన్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ఐ డి నాట్ గెట్ అ ఫోన్ కాల్. సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ మీ, బట్ దెన్ ఐ గాట్ అ కమ్యూనికేషన్ అండ్ దెన్ అఫీషియల్లీ ఐ గాట్ ఎ నోటీస్ ఎస్టర్డే ఈవినింగ్ విచ్ రెడ్ సెట్ దట్ వీ హ్యావ్ సమ్ ఏమన్నా దాంట్లో ఒక లాంగ్వేజ్లో ఉంది ఆ నోటీస్లో, దెర్ ఇస్ సమ్ క్లారిటీ దట్ వీ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అండ్ ఆన్సర్ అనేసి వాళ్ళు నాకు పంపించారు ఉంటే చెప్తారని చెప్పారు. సో ఆ నోటీస్లో చాలా క్లియర్గా దేర్ ఇస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్ ఫ్రమ్ యూ, సో యూ నీడ్ టు కమ్ అని ఉంది. సో అందుకని వచ్చి సార్ మీకు ఎట్లాంటి సంబంధం లేకపోతే మీకు ఎట్లాంటి నోటీస్ రాకపోతే మీరు ఎందుకు హైకోర్టు ఆశ్రయించాల్సి వస్తుంది? నోటీస్ వచ్చిందనే చెప్పారు, నోటీస్ ప్రకారం వచ్చింది. రామచంద్ర సంబంధం వచ్చిందన్నారు, రామచంద్ర అతను నాకు తెలిసిన వ్యక్తి, నాకు హైదరాబాద్ మళ్ళీ రమ్మన్నారు. ఏం ఉంది?